వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని, వీళ్ళిద్దరూ కూడా రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా, ప్రత్యేకించి మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, వాళ్ళిద్దరితో పాటు వైసీపీలో ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే చాలామంది నేతలు ఓటమి పాలైన తీరు, అది కూడా ఘోర ఓటమి అంచున వాళ్ళు నిలబడిన తీరు, ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా సవాల్ చేస్తూ వస్తుంది. సో అటు చూసినట్లయితే వేరే పార్టీల నుంచి వాళ్ళకి ఆహ్వానం లేదు, అటు టీడీపీ జనసేన నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎంట్రీ అయితే లేదు. ఇక వైసీపీలో ఉన్నా కూడా వైసీపీ భవిష్యత్తు ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అలాంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు అటు వంశీ కానీ కొడాలి నాని కానీ సీరియస్గానే రాజకీయంగా అస్త్ర సన్యాసం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇంటర్నల్ వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ అభిమానుల్లో కూడా ఇలాంటి చర్చ బయటకు వస్తుంది. ఇప్పటికే మనం చూసినట్లయితే యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వంశీ ఇప్పటికే అమెరికాలో సెటిల్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ఒకవైపు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక నాని కూడా తన ఆరోగ్య కారణాల రీత్యా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు, తన వారసు ఉన్నారు, తన బ్రదర్ కొడుకు, ఆయన్నే ఆల్రెడీ తన వారసుడిగా ప్రకటించడం జరిగింది ఎప్పుడో. సో ఆ వారసునే ప్రమోట్ చేస్తూ తాను కూడా పూర్తిగా రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేసునే నాని ఆల్రెడీ రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించారు కూడా, రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు. ఎందుకంటే అత్యంత ధీమాగా వైఎస్ఆర్సీపీలోకి ఎప్పుడైతే వెళ్లారో ఎన్నికలకు ఒక 2 నెలల ముందు, అప్పటి నుంచి చంద్రబాబుతో సహా లోకేష్ వరకు అందరినీ సవాల్ చేస్తూ వచ్చారు. ఆయన మెజారిటీ మీద కూడా 2 లక్షల మెజారిటీ సాధిస్తానంటూ మాట్లాడారు. నా మీద శివనాథ్ గెలిస్తే, తన తమ్ముడు గెలిస్తే, టీడీపీ గెలిస్తే విజయవాడలో తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు అత్యంత అతి విశ్వాసంతో. అలాంటి కేసునేని నానినే ఈ రోజున తన స్వయాన తన తమ్ముడైన కేసునేని చిన్ని చేతిలోని ఓడిపోవడం జరిగింది 2,80,000 మెజారిటీతో. అలాంటి ఒక సీనియర్ ఎంపీగా ఉన్నారు ఆయన, థర్డ్ టైం కూడా గెలిచే అవకాశాలు ఉన్న టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం ద్వారా తన చేతులారా తనే సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అలాంటి నాని బాటలోనే, కేసునేని నాని బాటలోనే ఈ రోజున అటు కొడాలి నాని కానీ ఇటు వల్లభనేని వంశీ కానీ వెళ్ళబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం వీళ్ళ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అనేది. ముందుగా కొడాలి నానిని చూసుకుంటే కొడాలి నాని అది సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. బట్ ఆ తర్వాత రోజుల్లో అటు ఎన్టీఆర్తోని, జూనియర్ ఎన్టీఆర్తో, హరికృష్ణ ఫ్యామిలీతో అత్యంత సాన్నిహిత్యం కుదిరింది ఆయనకు. ఆ సాన్నిహిత్యం కారణంగానే ఆయన కొన్ని సినిమాలకు కూడా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత రోజుల్లో ఆ సాన్నిహిత్యం కారణంగానే ఆయనకి చంద్రబాబు దగ్గర నుంచి టికెట్ కూడా లభించింది. దానిలో భాగంగానే 2004లో టీడీపీ నుంచి ఆయన గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గుడివాడ అంటేనే నందమూరి ఫ్యామిలీకి ఒక హార్డ్ కోర్ సీట్ అది, టీడీపీకి కూడా. అటు గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి హరికృష్ణ దాకా అందరూ ఆ సీట్ నుంచి రిప్రజెంట్ చేసిన వాళ్ళే. సో అలా గుడివాడ నందమూరి నారా ఫ్యామిలీకి ఒక హార్డ్ కోర్ సీట్గా ఉండేది. అలాంటి సీటు గుడివాడ సీటుని కొడాలి నానికి కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు. దెన్ 4లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, అండ్ దెన్ 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో కొడాలి నాని లాంటి వాళ్ళు 2014 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. 14లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆయనకు అక్కడి నుంచి గుడివాడ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. గుడివాడ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసేందుకు అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో గార్డ్ చేసేందుకు ఎన్నోసార్లు కొడాలి నాని తన స్థాయి దిగి విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఎన్నోసార్లు తాను అటు బూతులతో రెచ్చిపోయిన సందర్భం కూడా ఉంది అసెంబ్లీలో అండ్ బయట కూడా. అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొడాలి నాని తీరు చాలా వివాదాస్పదం అవుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వీళ్ళని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. సో అలా వాళ్ళని రెచ్చగొట్టి ప్రొవోక్ చేసే ప్రయత్నమే జరుగుతూ వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఇక వన్స్ ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే అధికారంలోకి వచ్చినారో, ఆ స్థాయిలో మెజార్టీ సాధించిన తర్వాత ఇక వైఎస్ఆర్సీపీలో కొడాలి నాని లాంటి వాళ్ళకి అడ్డే లేకుండా పోయింది. అంతేకాదు ఆయనకి సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా తన ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. పర్టికులర్లీ ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా, అది కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి, పేర్ని నాని లాంటి వాళ్ళతో పాటు, కాపు సామాజిక వర్గం పేర్ని నాని, వాళ్ళిద్దరు క్లోజ్ అసోసియేట్స్ కూడా కొడాలి నాని అని పేర్ని నాని. వన్స్ ఆ పదవి ఉంది, ఒకవైపు ఎమ్మెల్యేగా గెలుచున్నారు 4th time, అండ్ దెన్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఇక అప్పటిదాకా కేవలం ఒక స్థాయి వరకు మాత్రం విమర్శలు చేస్తూ వచ్చిన కొడాలి నాని అప్పటి నుంచి కూడా చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతూ వచ్చారు. అటు జగన్ దృష్టిలో పడేందుక, లేకపోతే ఆ మంత్రి పదవిని ఎక్కువ రోజులు నిలబెట్టుకునేందుక, లేకపోతే కారణాలు పెద్దగా కనిపించవు మనకి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తమకు సపోర్ట్ చేస్తూ వచ్చారు కాబట్టి రాజకీయాల్లో ఆయన రుణం తీర్చుకునేందుక. సో ఈ కారణాలు ఏవైనా కానీ చాలాసార్లు కొడాలి నాని చేసిన విమర్శలు, ఒక మంత్రి అనే మాటను మర్చిపోయి ఒక బూతుల్ని ఎండాస్ట్
చేసే విధంగా ఈ జనరేషన్ కూడా బూతులు నేర్పించేవాడిగా ఆయన తయారయ్యారు. ఈరోజు టీవీ పెట్టుకొని చిన్నపిల్లలు చూస్తే కొడాలి నాని ఫోటో వస్తుంటేనే బూతులు మంత్రి అని పిలుస్తున్న పరిస్థితి ఒక దశలో. అలా బూతుల్ని కూడా అటు టీడీడీని విషయంలో చంద్రబాబు నాయుడిని విమర్శించే విషయం కావచ్చు, ప్రతి ఎక్కడైనా సరే అది దేవుడా దయ్యమా అసెంబ్లీనా బయట పెద్ద తేడా లేకుండా కొడాలి నాని చేసిన విమర్శలు మాత్రం నిజంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇంత డ్యామేజ్ కావడానికి కూడా ఇలాంటి వాళ్ళు కారణం అంటే అది అతిశయోక్తే కాదు. సో అలా ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మంత్రి పదవి పోయినప్పటికీ 2.5 ఏళ్ల తర్వాత మంత్రి పదవి పోయినా జగన్మోహన్ రెడ్డి ఆయన తీసి పక్కన పెట్టినా పార్టీ కార్యక్రమాల కంటే, గడప గడపకు లాంటి కార్యక్రమాల కంటే అటు లోకేష్ని, ఇటు భువనేశ్వర్ని, అటు చంద్రబాబు నాయుడిని, ఇటు పవన్ కళ్యాణ్ని తిడటానికే నాని ఎక్కువ సమయం కేటాయించేవాళ్ళు. ఆ స్థాయిలో ఆ ఫోకస్ ఏదో కాన్ఫరెన్స్ మీద పెట్టున్నా, ఆ ఫోకస్ ఏదో మంత్రిగా తన శాఖ మీద పెట్టున్నా, ఆ ఫోకస్ ఏదో తన ఏదైతే రోడ్ల విస్తరణ కానీ రోడ్లు మరమ్మతులు కానీ గుడివాళ్ళు కొన్ని ఎమ్యూనిటీస్ మీద, బేసిక్ ఎమ్యూనిటీస్ మీద పెట్టున్నా కొడాలి నాని ఈరోజు గెలిచేవాళ్ళే. సో అలాంటి కొడాలి నాని ఆ 5 ఏళ్ల పాటు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అలాంటి కొడాలి నాని ఈ రోజున 2019 ఎన్నికలు, ఎందుకంటే 19 ఎన్నికల్లో ఆయన ఓడించేందుకు దేవినేని అవినాశం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, లోకల్గా ఉన్న లీడర్స్ అందరినీ, రావి దగ్గర నుంచి పిన్నమనేని ఫ్యామిలీ వరకు అందరినీ కన్విన్స్ చేసి కొడాలి నాని మీద దేవినేని అవినాశం దించినా అవినాష్ ఓడిపోయారు. ఓడిపోయిన కొద్ది రోజులకే కొడాలి నానితో పాటు వెళ్ళి ఆయన వైఎస్ఆర్సీపీలోని చేరడం జరిగింది. సో ఈ పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు కొడాలి నానిని ఓడించేందుకు చాలా ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. అనేక మంది పేర్లు, ఒక నందమూరి సుహాసిని మొదలుకొని నందమూరి తారక రత్న వరకు, అదేవిధంగా ఒక వైవిఎస్ చౌదరి మొదలుకొని రేణుకా చౌదరి వరకు అనేక రకాల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఒక చలసాని బండు డాక్టర్ కానీ స్మిత, అలాంటి వాళ్ళ పేర్లు చాలా తెర మీదకి వచ్చినప్పటికీ చివరిగా ఎన్ఆర్ఐ అయిన వెనుగళ్ళ రాముని కేవలం 1 ఏడాది క్రితమే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అదే స్థాయిలో వెనుగళ్ళ రాము తాను కాన్స్టెన్సీ కొత్త అయినప్పటికీ గుడివాడ నుంచి ఎస్పెషల్లీ ఒక హార్డ్ కోర్ టీడీపీ సీట్ అది గతంలో, తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి కొడాలి నాని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆ సీట్ని సక్సెస్ అయ్యారు. అలాంటి కొడాలి నానిని ఓడించడంలో ఈరోజు వెనుగళ్ళ రాము ఒక పోరాటమే చేశారని అనుకోవాలి. ఆ స్థాయిలో సక్సెస్ అయ్యారు ఆయన. సో ఇక ఇప్పుడు ఓటమి పాలై నుంచున్న పరిస్థితి కొడాలి నాని, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, 4 సార్లు ఎమ్మెల్యే అయిన అనుభవం ఉన్నా, ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఈయన మీదకి వచ్చింది అనే కంటే కొడాలి నాని తానుకు తానుగా చేసుకున్న సెల్ఫ్ గోలే ఈరోజు ఆయన్ను ఆ పరిస్థితికి తీసుకొచ్చింది అనేది వాస్తవం. టీడీపీ నేతలు తన ఇంటి ముందు ధర్నా చేస్తే నా మీద దాడులు చేస్తున్నారంటూ బయటకు వచ్చి కొడాలి నాని వాపోతున్నా ఎక్కడా రాష్ట్ర వ్యాప్తంగా వేసమెత్తు పాపం అని కూడా అన్నవాళ్ళు లేరు ఆయన్ని. అంటే ఆ స్థాయిలో కొడాలి నాని నోరు అంత పనిచేసిందని అనుకోవాలి ఈ 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో ఆయన కొనసాగిన 10 ఏళ్ల పాటు. ఇక ఆ తర్వాత వంశీ చూసుకున్నట్లయితే కొడాలి నానికి ఆయన స్నేహితుడు అనే కంటే కొడాలి నానికి శిష్యుడనే చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా మక్కీకి మక్కి అన్నట్టే ఉంటారు. ఎందుకంటే వంశీ కూడా సామాన్య కార్యకర్తగా, అంటే పరిటాల రవి అనుచరుడుగానే ఆయనకి టీడీపీలో పేరుంది ఎంట్రీ ఇచ్చిన కొత్తలో. ఆ తర్వాత సేమ్ కొడాలి నాని సహచర్యంతోనే ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గర కావడం జరిగింది. ఆ సాన్నిహిత్యంతోనే ఈయన కూడా కొన్ని సినిమాలకు ఆయన ప్రొడ్యూస్ కూడా చేస్తూ వచ్చారు. అలాంటి పరిచయంతోనే చంద్రబాబు నాయుడు వంశీకి కూడా టికెట్ కేటాయించారు. 2009లో వంశీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 2014 నాటికి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన విభజిత ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఎన్నికల సమయానికి ఆ రోజు కేసీఆర్ నాని పార్టీలోకి వచ్చినారు ప్రజారాజ్యంలో. అక్కడ ఆయనకి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్తో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వంశీని తీసుకెళ్లి గన్నవరంలోని ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా చూస్తే ఎలాగైతే దేవినేని అవినాష్ కోసం రావి అండ్ పినమనేని వెళ్ళిన చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తూ వచ్చారో, అప్పటికే అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసిన దాసరి బాలవర్ధన్ రావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు ఆ రోజున వల్లభనేని వంశీని గన్నవరం పంపించడం జరిగింది. గన్నవరం కూడా టీడీపీకి ఒక హార్డ్ కోర్ సీటే. గతంలో గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన హిస్టరీ ఉంది. అక్కడి నుంచి వంశీ పోటీ చేస్తున్నారు, దాన్ని ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అప్పుడు దుట్టా రామచంద్రరావు, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్కి అత్యంత సన్నిహితుడు కూడా, డాక్టర్ కూడా, స్థానికంగా మంచి పేరుంది. అలాంటి దుట్టా మీద చాలా స్వల్ప మెజారిటీతోనే వంశీ ఆ రోజు బయటపడటం జరిగింది ఎమ్మెల్యేగా. దెన్ అలాంటి వంశీ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ అధికారంలో ఉన్న స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ బెజవాడ వచ్చిన క్రమంలో ఆయన నడిబొడ్డున, బెజవాడ నడిబొడ్డున ఆయన ఆలింగనం చేసుకోవడం కానీ టీడీపీలో ఉండి ఎమ్మెల్యేగా, అండ్ దెన్ ఆ తర్వాత దేవినేని ఉమా లాంటి వాళ్ళు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఆయన్ని పదే పదే టార్గెట్ చేయడం కానీ, సిపి రామాంజనేయులతో ఉన్న ఇష్యూస్ కానీ, ఇలా అనేక రకాలుగా వంశీ ఎప్పుడూ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న బిరుదును కూడా తెచ్చుకున్నారు, సేమ్ తన గురువైన కొడాలి నాని తరహాలోనే. ఇక అలాంటి వంశీ అలాంటి వంశీకే మళ్ళీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది 2019లో. అప్పుడు ఎన్ఆర్ఐ ఎర్లగడ్డను తీసుకొచ్చి ఎర్లగడ్డ వెంకటరావును జగన్మోహన్ రెడ్డి పోటీ చేయించారు. చాలా స్వల్ప మెజారిటీతోనే వంశీ ఆ రోజు గెలవడం జరిగింది. లాస్ట్ మినిట్లో లాస్ట్ వరకు కూడా ఓడిపోతారనే అంచనాలే వచ్చాయి. అయితే తాను ఓడిన
మరో 2 రోజుల్లోనే ఏదైతే పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో వంశీ ఇమీడియట్గా నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచి నాని కంటే తానే 2 ఆకులు ఎక్కువ చదివానన్న విధంగా ఆయన పనిచేస్తూ వచ్చారు. ఆయన తన నోటికి కూడా పని చెప్పారు అప్పటి నుంచి. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రొవోక్ చేసే ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారా, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వీళ్ళు అలా పనిచేశారనేది మనం పక్కన పెడితే, వంశీ కూడా చాలాసార్లు నోరు బారేసుకున్న విధానం అటు అసెంబ్లీలోని ఇటు బయట, ఆఖరికి లోకేష్ తల్లైన భువనేశ్వర్ని కూడా వదలకుండా ఆయన టార్గెట్ చేసిన విధానం నిజంగా ఆయన పక్కనే ఉన్న వాళ్ళకు కూడా వంశీ అంటేనే ఒక అసహ్యం కలిగేలా చేసింది. గతంలో ఆయన వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు కూడా స్థానికంగా ఆయనకు దూరం అయ్యే పరిస్థితి ఇలాంటి కామెంట్స్తోని. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ దొట్టా ఫామిలీ ఆయన మొన్నటి వరకు వ్యతిరేకించింది. వాళ్ళ అల్లుడు ఇప్పుడు ఆయనతో అసోసియేట్ అయినప్పటికీ మొన్నటి వరకు ఆయన టికెట్ ఇస్తే ఒప్పుకోమంటూ వ్యతిరేకించింది. ఈ పరిణామ క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు తనకు టికెట్ లేదంటూ టీడీపీలోకి వెళ్తే టీడీపీ ఆయనకు రెడ్ కార్పెట్ పరిచింది. ఇలా వంశీ తనకు తానే అటు కొడాలి నానితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో తమ కాన్షియన్సీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఎజెండా అమలు చేయడం కంటే ముందుగా నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు టీడీపీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ను, భువనేశ్వర్ని టార్గెట్ చేయడానికే వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. దాని ఫలితం మనకు కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లెక్క, వీళ్ళిద్దరు కాన్షియన్సీస్ ఒక లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చెప్పుకునేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ అన్ని కాన్షియన్సీస్ మీద ఉంది అనేది. కానీ వీళ్ళిద్దరి కాన్షియన్సీస్ మీద వీళ్ళ ఎఫెక్టే ఉంది, వీళ్ళు చేసుకున్న ఒక సెల్ఫ్ గోలే ఉందని అనుకోవాలి. లైక్ రోజా లాంటి వాళ్ళు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు మనం. సో అలా వాళ్ళిద్దరూ తమ సెల్ఫ్ గోల్స్తోనే ఆ స్థాయిలో తమ నోటికి పని చెప్పడం కారణంగానే ఈరోజు ఓటమి పాలన ఇంట్లో కూర్చున్నారు. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా వాళ్ళు ఆ స్థాయిలో విమర్శలు చేసిన తీరు టీడీపీలో అతి సామాన్య కార్యకర్తను కూడా, తటస్థులుగా టీడీపీని అభిమానించే వాళ్ళకు కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది. సో ఆ స్థాయిలో దాడులు చేసిన పరిస్థితి కూడా వాళ్ళు, ఒక క్యాసినో నిర్వహించినప్పుడు కానీ, గుడివారి నాని లాంటి వాళ్ళు. వంశీ అయితే ఏకంగా పార్టీ ఆఫీస్ని తగలబెట్టించారు, టీడీపీ పార్టీ ఆఫీస్ని గన్నవరంలో. సో అలా ఒక సామాన్య కార్యకర్త తటస్థులుగా టీడీపీ వైపు ఉండాలా, ఇంకో పార్టీ వైపు ఉండాలా అనుకునే వాళ్ళని కూడా ఆలోచనలో పడేసింది. అందుకే అంతటి వేవ్ కనిపించింది మొన్న. తమకన్నా రాజకీయాల్లో జూనియర్స్, చాలా జూనియర్స్ అయిన వెనిగళ్ళ రాము చేతులు, యార్లగడ్డ వెంకట్రావు చేతులు వీళ్ళిద్దరూ ఓడిపోయారంటేనే మనకు అర్థమవుతుంది ఏం జరిగింది, ఎలా వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అనేది. సో ఇప్పుడు ఒక లెక్క. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు దాడులు వద్దనో, లేకపోతే లోకేష్ లాంటి వాళ్ళు సంయమనం పాటించడనో చెప్తున్నా, ఈరోజు క్యాడర్ ఆ స్థాయిలో అంత సంయమనంగా, అంత సాఫ్ట్గా తీసుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది, గత 1 వారం రోజులుగా జరుగుతున్న సంఘటనలు. ఇక దీనికి తోడు ఈ రోజున వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే, తన పార్టీని ఉన్న 11 ఎమ్మెల్యేని కాపాడుకునే క్రమంలో ఆయన రివ్యూలు చేస్తుంటే ఎక్కడ ఆ రివ్యూలో కొడాలి నాని కానీ అండ్ దెన్ వంశీ కానీ అటెండ్ అయిన పరిస్థితి అయితే మనం చూడలేదు ఇప్పుడు దాకా. 3-4 రివ్యూలు చేశారు జగన్మోహన్ రెడ్డి, తన సొంత మీడియాతో వీడియో షూట్ చేయించుకుని దాన్ని బయటకు వదులుతూ ఉన్నారు. అయినా ఎక్కడ వీళ్ళిద్దరూ కూడా ఆయన రివ్యూలు కట్టిన అయిన పరిస్థితి అయితే మనం చూడట్లేదు. మరోవైపు వంశీ లాంటి వాళ్ళు ఇప్పటికే అమెరికాలో సెటిల్ అయ్యేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. స్థానికంగా కాన్షియన్సీలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎండార్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇక ఆయన రాజకీయ సన్యాసం చేసినట్టే అన్న ప్రచారం కూడా ఉంది. ఇక కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా తన వారసుడిని, తన బ్రదర్ కొడుకైన తన వారసుడిని ఈరోజు రాజకీయాల్లోకి పంపిస్తానంటూ కూడా ఎప్పుడో ప్రకటన చేస్తున్నారు. ఇక పూర్తిగా తాను కూడా రాజకీయ సన్యాసం చేస్తానని ఆలోచన చేస్తున్నానని చర్చ ఉంది. ఎందుకంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన పేరుని నాని కూడా ఆల్రెడీ పక్కకు తప్పుకొని మొన్నటి ఎన్నికల్లోనే తన కొడుకు కిట్టుకు టికెట్ ఇప్పించుకున్నారు, ఆయన ఓడిపోయినారు. అలాంటి పరిస్థితుల్లో తాను కూడా రాజకీయ సన్యాసం చేయాలని ఆలోచన చేస్తున్నారని చర్చ ఉంది. టీడీపీ నుంచి ఎదురవుతున్న అవమానాల, సోషల్ మీడియా నుంచి ఎదురవుతున్న ఒక హ్యూమిలియేషన్, ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్, జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం ఏమవుతుంది అన్న ఒక చర్చ అయితే, అవినాష్ రెడ్డి మర్డర్, ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాంటి అంశాలు బయటకు వచ్చినట్లయితే పార్టీకి అది ఇంకా పెద్ద డ్యామేజ్ కాబోతోంది. ఇక షర్మిల లాంటి వాళ్ళు మళ్ళీ రీవ్యాంప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకోవడమే జగన్మోహన్ రెడ్డికి పెద్ద టాస్క్. ఇక ఓడిన వాళ్ళ సంగతి ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు లేరన్నది వాస్తవం. అందుకనే వీళ్ళిద్దరూ కూడా అస్త్ర సన్యాసం చేయబోతున్నారు, రాజకీయ సన్యాసం చేయబోతున్నారని చర్చ ఉంది. సో అలాంటి తమ జూనియర్ల మీదే ఓడిపోయిన పరిస్థితుల్లో ఈ రోజున వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్టు ఒక లీక్ అయితే బయటకు వస్తుంది. లెట్స్ సీ మరి తమ రాజకీయ భవిష్యత్ విషయంలో వీళ్ళిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.